హాయ్ హలో వెల్కమ్ టు జిఎన్ఎన్ టీవీ తెలుగు ఛానల్ బిగ్ బాస్ సీజన్ ఫైవ్ అనాలసిస్ బై పరిటాల మూర్తి నామినేషన్స్ గురించే హౌస్లో చాలాసేపు డిస్కషన్ అనేది జరిగింది ఏదైతే జైల్లో ఉండి వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటూ నామినేట్ చేశారో దానిపైన డిస్కషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి కాజల్ ముఖ్యంగా అలా చేయడం అనేది సన్నీ అండ్ మానసులకి నచ్చలేదు షణ్ముఖ్ని రిలీజ్ చేసావు చూసావా ఇప్పుడు మనం ముగ్గురు నామినేషన్లోకి వచ్చేసాం వాళ్ళకి కావాల్సింది అదే అంటూ అక్కడ మానస్ అంతే అంతేకాదు సన్ని అసలు నన్ను కానీ మానసుని కానీ ఎందుకు తీసుకురాలేదు అంటూ కాజల్ని అడిగాడు షణ్ముఖ్కి పే బ్యాక్ ఇప్పుడు గుర్తొచ్చిందా అన్నట్లుగా మాట్లాడారు వాళ్ళిద్దరు కూడా కాజల్ని అవాయిడ్ చేస్తుంటే కాజల్కి చాలా బాధేసింది చాలాసేపు బాధపడింది కూడా ఇక్కడే సన్ని శ్రీరామ్ చెప్పడం వల్లే కాజల్ ఇలా చేసిందని తెలిసిన తర్వాత కాజల్ ఈజీగా బొట్లో పడిపోతుందని ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుందని వాళ్ళు మాట్లాడుకున్నారు అయితే కాజల్ ఇదే విషయాన్ని శ్రీరాముని డైరెక్ట్గా అడిగింది ఎందుకు నన్ను సేవ్ చేయాలనిపించింది అని స్ట్రైట్గా అడిగింది శ్రీరామ్ గేమ్లో ముందుకెళ్ళాలి కదా అన్నట్లుగా తను మన ఇద్దరి మధ్యలో కాన్వర్జేషన్ కూడా అయింది కదా అంటూ మాట్లాడాడు కవర్ చేసుకునేందుకు చూశాడు అయితే ఇక్కడ కాజల్తో గేమ్ ఆడారన్న విషయం తనకి క్లియర్గా అర్థమైపోయింది అయితే కాజల్ సిరిని తీసుకుని వస్తే సిరి కూడా మ్యాక్సిమం రవి అండ్ శ్రీరాముల నామినేట్ చేసి ఉండేదేమో మేబీ అప్పుడు కూడా కాజల్కి టఫ్ కాలే అయ్యేది ఎవరిని సేవ్ చేయాలి అని అంతేకాదు ఇక్కడే మానస్కి పింకీ రవిని సేవ్ చేయడం అనేది అస్సలు నచ్చలేదు మానస్ జెస్సీని ఇంకా రవిని నామినేట్ చేసినప్పుడు నిజానికి మనం చూస్తే రవిని సేవ్ చేసేసింది పింకీ జెస్సీని నామినేట్ చేసి జైల్లోకి చేసింది అప్పుడు ఆ తర్వాత సిరి కీస్ దక్కించుకున్నప్పుడు జెస్సీని కాపాడితే జెస్సీ తిరిగి మళ్ళీ మానస్ని అండ్ పింకీని నామినేట్ చేశాడు మళ్ళీ తిరిగి మానస్ జైల్లోకి వెళ్ళాడు అందుకనే ఆ పర్టికులర్ పాయింట్ రవిని ఎందుకు సేవ్ చేసింది అనేది మాత్రం ఖచ్చితంగా తన గేమ్ ఆడింది ఇక్కడ అని మానస్ డిసైడ్ అయిపోయాడు తనని నామినేట్ చేసిన పింకీని నామినేట్ చేశాడు అక్కడ జెస్సీ కానీ చూసినట్లయితే దీంతో సినీ మానస్ని సెలెక్ట్ చేసుకుంది ఇదే విషయం మానస్ పింకీపై అలగడానికి మెయిన్ రీజన్ చాలాసేపు పింకీ మానస్ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూనే వచ్చింది అసలు నేనేం చేశానో చెప్పు సారీ చెప్తున్నా కదా అంటూ మాట్లాడింది నాకు తెలిసేది నువ్వు చెప్తేనే కదా నాకు తెలుస్తుంది అంటూ అక్కడ అమాయకంగా మానసుని అడుగుతూ వచ్చింది ఇక్కడే విషయం తెలుసుకున్న పింకి మానసుకు వచ్చి సారీ చెప్పింది ముద్ద కావాలా ముద్దు కావాలా అంటూ వాళ్ళు కాసేపు ముద్దులాంటి కూడా ఆడుకున్నారు అది వేరే విషయం ఈ సీన్ ఎందుకు చెప్తున్నాను అంటే మానస్ ప్రతి ఒక్కరూ గేమ్ ఆడుతున్నారనే అభిప్రాయపడ్డాడు సన్నీతో అంతేకాదు జెస్సీ విషయంలో కూడా సన్నీకి ఇదే విషయాన్ని చెప్పాడు వాడు డెఫినెట్గా గేమ్ ఆడుతున్నాడు నువ్వేం వర్రీ అవ్వక్కర్లేదు జెస్సీ గురించి అన్నట్టుగా కూడా మాట్లాడాడు ఇంకో పాయింట్ ఏంటి అంటే రెండే రోజే రవి స్కిట్ చేశాడు నా పైన నా గురించి పింకీ గురించి అలాగే శ్రీరామ్ గురించి ఒక స్కిట్ ఇమిటేషన్ అనేది చేశాడు ఒకవేళ పింకీ సపోర్ట్ చేసి కావాలని రవికి సపోర్టింగ్గా పింకీ కానీ గేమ్ ఆడితే మాత్రం పింకీని నేను క్షమించను అస్సలు చాలా ట్రస్ట్కి సంబంధించిన విషయం అంటూ మాట్లాడాడు ఇదే నిజమైతే మాత్రం అసలు పింకీని క్షమించను అంటూ అక్కడ మానసి అభిప్రాయపడ్డాడు పింకీ రవి కోసమే అలా చేస్తుందా అనే అనుమానాన్ని సైతం అక్కడ మానస్ వ్యక్తం చేశాడు ఆ తర్వాత ఎపిసోడ్లో మనం చూసినట్లయితే షణ్ముఖ్ చాలా డీప్గా హట్ అయ్యాడు రవి చేసిన ఇమిటేషన్ అప్పటికప్పుడు ఎంజాయ్ చేసినా కూడా తర్వాత రవికి గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు అలా చేస్తే నాకు నచ్చదంటూ చెప్పాడు ఇక సిరితో కూడా నేను గేమ్ చూపిస్తా ఇక్కడ నుంచి నా దగ్గరికి వచ్చినప్పుడు నేను మాట్లాడతా అన్నట్టు మాట్లాడాడు అలాగే సిరికి కూడా వేసేటప్పుడు చుట్టూ ఎవరున్నారో చూసుకో చూసుకునే జోకులు వేసుకో తీసుకునే రేంజ్లో నేను లేను అన్నట్లుగా సిరికి కూడా ఒక వార్నింగ్ ఇచ్చాడు ఇక జెస్సీ మెడికల్ టెస్టుల కోసం ఇంటి నుంచి బయటికి వెళ్లాల్సి వచ్చింది తిరిగి మళ్ళీ క్వారంటైన్లో లాగానే సీక్రెట్ రూమ్లో పెట్టాడు బిగ్ బాస్ ఇక్కడి నుంచే ఆటనే అబ్జర్వ్ చేస్తూ వచ్చాడు జెస్సీ అయితే సన్నీ మానస్ మాట్లాడుకున్న మాటల్లో సన్నీ అన్న మాటల్ని మాత్రం కొద్దిగా మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడా అని నాకు అనిపించింది ఖచ్చితంగా అది నెక్స్ట్ వీక్ ఓపెన్ నామినేషన్స్ ఉంటే డిస్కషన్ అనేది పెడతాడు జెస్సీ నో డౌట్ ఇక కాజల్కి ఎలిమినేషన్ భయం అనేది పట్టుకుంది నో డౌట్ ఈ వారం ఖచ్చితంగా ఇంట్లోంచి నేనే వెళ్ళిపోతానంటూ మానస్ అండ్ సన్నీలతో చెప్పుకుంటూ వచ్చింది మానస్ నువ్వెందుకు వెళ్తావు వెళ్ళవు మేబీ నేను వెళ్తానేమో కానీ నువ్వు వెళ్ళవు అంటూ అక్కడ మాట్లాడాడు కాజల్ కాన్ఫిడెంట్గా నేనే వెళ్తా ఛాన్స్ ఉంది అంటూ అక్కడ మాట్లాడుతూ వచ్చింది ఇక్కడ కాజల్కి క్లియర్గా తెలిసి ఏంటంటే ఈ వారం ఒకవేళ జెస్సీ రాకపోతే ఎలిమినేషన్ తీసేసే అవకాశం ఉంటుంది ఒకవేళ అలా తీసేస్తే బతికిపోతానని అలాగే ఒకవేళ ఎలిమినేషన్ ఉంటే మాత్రం తనతో పాటు మానస్ సన్ని సిరి రవి ఉన్నారు కాబట్టి వారితో పోల్చుకుంటే నేను కొద్దిగా వీక్గానే ఉన్నా డేంజర్ జోన్లోనే ఉన్నా అని ఈజీగా గెస్ చేయగలుగుతుంది కాజల్ అందుకే మానస్త సన్నితో నేనే వెళ్ళిపోతాయి ఈ వీక్ అంటూ చెప్పుకొచ్చింది ఇంకా మరో విషయం ఏంటి అంటే బిగ్ బాస్ హౌస్లోకి ఒక కేక్ అనేది వచ్చింది ఆ తినే అర్హత ఎవరికి ఉంది అనేది ఈరోజు ఎపిసోడ్లో చూడాలి మరి అది ఏంటి అనేది మనం రేపటి రివ్యూలో బాగా అలాగే నా టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ ఎవరు అనే వీడియో పబ్లిష్ అవుతుంది అది కూడా చూడండి మరిన్ని బిగ్ బాస్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిఎన్ఎన్ టీవీ తెలుగు ఛానల్ పరిటాల మూర్తి ఆర్డర్ టైప్ చేయండి నా ఫేస్బుక్ పేజ్ ట్విట్టర్ ఇష్ట ఫాలో అవ్వండి దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్ బై బై అందరికీ నమస్కారం నేను సౌమ్య ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్